పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడు. పరమేశ్వరుణ్ణి మనసు పెట్టి ఓ ఏ కోరిక కోరినప్పటికీ కూడా దాన్ని మనకి ప్రసాదిస్తాడు. అయితే చాలామంది పరమేశ్వరుడి భక్తులు కొన్ని రకాల పూజలు చేస్తుంటారు. అయితే వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి. మానసిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇలాగా మనిషి అనేవాడే కష్టాలతో పుడతాడు. అలాంటిది కష్టాలు లేని జీవితం ఉండకపోవచ్చు. కానీ కొన్ని కొన్ని సంఘటనలో మనకి కొన్ని కోరికలు ఉంటాయి. ఉదాహరణకి ఒక చదువుకునే విద్యార్థికి చక్కగా చదువుకుని విదేశాలకు వెళ్ళటము, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం రావటము, ఇలా రకరకాల కోరికలు. అయితే దేవుణ్ణి పోషించే విధానంలో కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆ పరిష్కార మార్గాల ద్వారా మనం మన కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. ఇంతకీ మరి పరమేశ్వరుడికి ఏమి సమర్పించాలి అంటే, సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఎందుకంటే పరమేశ్వరుడు సోమ లింగ అవతారం కూడా ఎత్తాడు కాబట్టి, లింగ రూపంలో వచ్చాడు కాబట్టి. ఇక విషయానికి వస్తే మరి సోమవారం ఏం చేయాలి అంటే, నీకు తోచినంతలో ఇప్పుడు ఒక చిన్న పరిష్కారం తెలుసుకుందాం. చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి, వీలుంటే తలస్నానం చేసిన తర్వాత శివుడి గుడికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. అది ఆవు పాలుతోనే చేయాలి. అయితే చాలామంది పాలాభిషేకం చేసే సమయంలో చిన్న పొరపాటు చేస్తుంటారు. నేరుగా పాలని తీసుకువెళ్ళి శివాభిషేకం చేసేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. మొదటగా స్వామివారికి నీళ్ళతో పోయాలి. అంటే నీళ్లను మనం మొదటగా అభిషేకంగా పోసి ఆ తర్వాత కొద్దిగా పాలను పోయాలి. మళ్ళీ నీళ్లను పోసి మళ్ళీ పాలను పోయాలి. అలాగా పాలు పూర్తయ్యే వరకు ఒకసారి నీరు, ఒకసారి పాలు పోయాలి తప్ప నేరుగా పాలాభిషేకం అయితే చేయరు. అయితే ఒకవేళ గనక అలాగ కాకుండా ఉంటే ఒక చెంబు నిండా నీళ్లు తీసుకుని పోసేసి ఇంకొక చెంబు నిండా పాలు తీసుకుని పోసేసి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోయాలి. అంటే పాలు పోసే మొదట నీళ్లు, పాలు పోసిన తర్వాత కూడా నీళ్లు పోసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీరు కోరుకున్న కోరికని స్వామివారి ముందు చెప్పి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శివ పూజ, అంటే మీ ఇంట్లో ఏదన్నా శివుడి ఫోటో కానీ శివ లింగం కానీ ఉంటే నమస్కారం చేసుకుని మీ పనులు మీరు ప్రారంభించాలి. తద్వారా స్వామివారి కరుణ మీ సొంతమవుతుంది. మీరు కోరుకున్న కోరికలు తీరటమే కాకుండా మీ జీవితం చాలా సుఖంగా, అదృష్టవంతంగా మారుతుంది.